सती तातकों, सती सोदर के, सती स्नेहित के, मुंडगा, रेंड चेतुलो जोड़ींची, सिरसुवंची, पेर पेर ना हृदय पूर्वक हंगा कुतके जल्प कुंटा होना नो. ఇదే నియోజకవర్గం గుండా నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్ర నేను చేయగలిగాను అని అంటే అది ఆ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతోనే చేయగలిగాను అని గర్వంగా కూడా ఇవాళ చెప్తా. ఆ పాదయాత్రలో మీరు పడిన కష్టాలను నేను చూసా, మీరు పడిన ఆ బాధలన్నీ కూడా నేను విన్నా. ఆ పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. అన్నా, 5 ఏళ్లలో చంద్రబాబు గారు మాకు ఏమిచ్చారన్నా అన్న మాట, 5 ఏళ్లలో పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనిపిస్తుంది, కానీ నీళ్లు రాక సత్తనపల్లి ప్రాంతం అంతా కూడా సంక్షోభంలోనే ఉంది కదన్నా అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నీళ్లు రాకపోవడంతో 6 తడి పంటలకే పరిమితమై వాటికి కూడా మద్దతు ధర లేక అలమటిస్తా ఉన్న పరిస్థితుల్లో ఆ రైతన్న వచ్చి చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. అన్నా, పత్తికి కనీస మద్దతు ధర 5450 రూపాయలన్నా, కానీ కనీసం రైతన్నలకు 5000 రూపాయలు కూడా గిట్టని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్నాము అన్న మాట ఇవాళకి కూడా నాకు గుర్తుంది. మిర్చి పంటకు కనీసం 10000 రూపాయలన్నా వస్తేనే కొద్ది గొప్ప ఖర్చులన్నా వస్తాయి, కానీ కనీసం 6000 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం సాగుతా ఉందన్నా అన్న మాటలు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. సుబాబులేమో ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4400 రూపాయలు పలికిన ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ ఈరోజు కనీసం 2200 రూపాయలు కూడా గిట్టని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు అన్న మాటలు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగుతూ ఉన్నప్పుడు మీరన్న ప్రతి మాట, అన్నా కరువు కన్నా పీడిస్తా ఉన్న మరొక అంశం కూడా ఇక్కడ ఉందన్నా, అది కోడేల గారి అవినీతి అని చెప్పి మీరు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అన్నా, దేశవ్యాప్తంగా జిఎస్టీ అనే ట్యాక్స్ ఉందన్నా, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గాలలో, ఈ 2 నియోజకవర్గాలలో ఇక్కడ కేఎస్టీ అని కోడేల సర్వీస్ ట్యాక్స్ అని కూడా ఉందన్నా, విపరీతంగా బాధేస్తా ఉన్నారు అన్న మాటలు గుర్తున్నాయి. ఇక్కడ 5 ఏళ్లలో భయంకరమైన అవినీతి, ఎక్కడ పడితే అక్కడ వసూళ్లు, ఈ నియోజకవర్గంలో తాళలేకపోతా ఉన్నాము అన్న ప్రజల గోడు నాకు ఇంకా గుర్తుంది. అపార్ట్మెంట్లు కట్టాలంటే కుప్పం కట్టాల్సిందే, వ్యాపారం చేసుకోవాల్సిందే, చేసుకోవాలంటే మామూలు ఇవ్వాల్సిందే అన్న పరిస్థితి ఈ సత్తరపల్లి నియోజకవర్గంలో
దారుణంగా ఉందన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే కోడేలకు సంబంధించిన కంపెనీ, పేరేమో సేఫ్, సేఫ్ ఫార్మా కంపెనీ. కానీ చేస్తూ ఉన్నది ఏమిటి అంటే నాసి రకమైన ఉత్పత్తులు తయారు చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా నాసి రకమైన ఉత్పత్తులను తెలిసినా కూడా ఖచ్చితంగా అవి కొనుగోలు చేసేట్టుగా ఆర్డర్లు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఎలా అన్నా ఈ నాసి రకం ఉత్పత్తులతో అన్న మాటలు గుర్తున్నాయి. మెడికల్ స్టోర్స్ లో కూడా ఇవే కొనుక్కోవాలని ఒత్తిళ్లు చేస్తూ, ఒకవేళ ఒత్తిళ్లకు తలొగ్గకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్లను పంపించి దాడులు చేస్తూ ఉన్న పరిస్థితులు చెప్పిన పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి. వివాదాస్పద భూముల్లో దౌర్జన్యంగా అక్రమాలు చేయడము, శ్మశానాలను బరుగుదొడ్లను కూడా వదిలిపెట్టకుండా వెచ్చల విడిగా అవినీతి జరుగుతూ ఉండడము, ఇవన్నీ విషయాలు మీరు చెప్పినవన్నీ నాకు బాగా గుర్తుంది. చివరికి ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై స్పీకర్గా ఉండి ఆ స్పీకర్ పోస్టును భ్రష్టు పట్టించిన ఏకైక నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అనంటే అది ఇక్కడ ఎమ్మెల్యే కోడేల శివప్రసాద్ గారు అని ప్రజలు చెప్పిన మాటలన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ పాలనను చూడమని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసింది ఏమిటి అంటే మోసం 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 తప్ప మరొకటి ఏదైనా చూసామా అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మోసాలను చూశాం, అబద్ధాలను చూశాం, అవినీతిని చూశాం, దౌర్జన్యాన్ని చూడలేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఈ చంద్రబాబు నాయుడు గారిని. ఇంతటి అన్యాయమైన మోసాలు, ఇంతటి అన్యాయమైన అబద్ధాలు, ఇంతటి అన్యాయమైన దుర్మార్గం, ఇంతటి అన్యాయమైన అవినీతి మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్న మాటలేమిటో తెలుసా? తాను ఎక్కడికి వెళ్ళినా అట, తాను పబ్లిక్ మీటింగ్లలో ఎన్నికల వేళ వెళ్ళినప్పుడు తాను ఎక్కడికి వెళ్ళినా కూడా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల మొహంలో చిరునవ్వు కనిపించింది అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అక్క, మీ మొహాలల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి చిరునవ్వు కనిపించిందంట అక్క. నిజమే చంద్రబాబు గారు, చిరునవ్వే కనిపించింది వాళ్ళ మొహంలో. కారణం ఏమిటో తెలుసా? మీ పాలన చూసి కాదు చంద్రబాబు గారు, ఇక వారంలో మీరు దిగిపోతున్నారు అన్న ఆనందం కనిపించింది అక్క చెన్నమ్మల మొహాలల్లో అని చెప్తా ఉన్నా. ఒక వారంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము దించేస్తా ఉన్నాము అన్న ఆనందం ఆ అక్క చెల్లెమ్మల మొహాలల్లో కనిపించింది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని దించబోతున్నాము, మంచి రోజులు రాబోతున్నాయి అన్న ఆనందంతో రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తూ ఉంది, మహిళల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తూ ఉంది, నిరుద్యోగుల ముఖాలలో ఆనందాన్ని కనిపిస్తూ ఉంది, సామాజిక వర్గాల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తూ ఉంది, ఉద్యోగుల ముఖంలో ఆనందం కనిపిస్తూ ఉంది, చిన్న చిన్న వ్యాపారుల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తూ ఉంది, కార్మికుల ముఖంలో ఆనందం కనిపిస్తూ ఉంది, ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తూ ఉంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్తా ఉన్నా. కానీ కొందరి ముఖాలల్లో మాత్రం భయం కనిపిస్తూ ఉంది, కొందరి ముఖాలల్లో మాత్రం రోజుకు 4 దుష్ప్రచారాలు చేసినా కూడా జనం నమ్మటం లేదు అన్న భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖంలో కనిపిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారి ముఖంలో కనిపిస్తూ ఉంది,
వాళ్ళ ముఖంలో భయం పసుపుటైగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబుకు అధికారం వచ్చేస్తోందని లోక్ నీతి సిఎస్డిఈసి సర్వే అని ఒక సర్వే వేసి 4 రోజుల కిందట ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొదటి పేజీలో ఆ కొండంత అబద్ధాన్ని తానే వండి వార్చి బ్యానర్ ఐటెంలో చేశాడు 4 రోజుల కిందట. అలాంటి సర్వే మేము చెయ్యలేదు అని అదే లోక్ నీతి సిఎస్డిఎస్ సంస్థ చీకొట్టి రాధాకృష్ణ ముఖాన్నే ఉమ్మేశారు. అయినా సిగ్గు లేకుండా పుడి చేసుకొని మళ్ళీ రోజు ఇంకొక అబద్ధాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఈ పత్రికలు ఈ టీవీలు. ఎందరి దారుణంగా ఉంది వీళ్ళు చేస్తూ ఉన్న పనులు అనంటే, విశాఖలో ఒక గర్భిణీ స్త్రీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమానుషంగా హింసించారు అని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో బ్యానర్ స్టోరీగా వేస్తారు ఈ పెద్ద మనుషులు. చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు ఇదే విషయాన్ని మైకు పుచ్చుకొని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనుషులిద్దరిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధము లేదని చివరకు అక్కడి పోలీసులే స్పష్టంగా చెప్పినా కూడా వీళ్ళిద్దరికీ కూడా ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా రోజు ఇవే అబద్ధాలు, రోజు ఇవే మోసాలు, పేపర్లలో బ్యానర్ స్టోరీలుగా వేస్తారు, వాటి మీద ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. రోజు అబద్ధము, రోజు మోసాలే. ఎలా ఉంది అనంటే, ఇదే ఈనాడును చూసినా, ఇదే ఆంధ్రజ్యోతిని చూసినా, ఇదే TV5ను చూసినా, ఇదే TV9ను చూసినా, ఇదే అమ్ముడు పోయిన ఈ ఎల్లో మీడియా పత్రికలు టీవీ ఛానళ్ళు చూస్తే ఎలా ఉంది అనంటే, బంగారం కంటే బొగ్గే అందంగా ఉంది అని చెప్పి చెప్పగలుగుతారు ఈ పెద్ద మనుషులు. నెమలి కంటే కాకే అందంగా ఉందని చెప్పగలుగుతారు ఈ పెద్ద మనుషులు. ప్రపంచంలో అందరికంటే అందగాడు, పరిపాలనా దక్షుడు ఎవరు అనంటే మన చంద్రబాబే అని చెప్పగలుగుతారు ఈ అన్యాయస్తులు. ఈనాడు రోజుకు 4 పేజీలు ఎడాపెడా రాస్తా ఉంది. కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టుగా తయారయ్యారు వీళ్ళంతా కూడా. ఇదే ఎల్లో మీడియాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇద్దరిని కూడా ప్రజల తరపున అడుగుతా ఉన్నాను. అయ్యా, ఎల్లో మీడియా నడుపుతా ఉన్న పత్రికాధిపతుల గారు, అయ్యా ఈ ఎల్లో మీడియాను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని, మీ ఇద్దరిని అడుగుతా ఉన్నాను. అయ్యా ఎల్లో మీడియా గారు, జన్మభూమి కమిటీలతో గ్రామాలను దోచేసిన చంద్రబాబు నాయుడు గారంటే మీకు ఎందుకంత ప్రేమ అని అడుగుతా ఉన్నాను ప్రజల తరపున నేను. ఇదే ఎల్లో మీడియాకు సంబంధించిన ఈ పెద్దలను అడుగుతా ఉన్నా, రైతుల రుణాల్ని మొదటి సంతకంతోనే పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని 5 ఏళ్ల క్రితం హామీ ఇచ్చి ఈ 5 ఏళ్లలో రైతులందరికీ అన్యాయం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారంటే మీకు ఎందుకింత ప్రమాణం అడుగుతా ఉన్నాను ఎల్లో మీడియాను. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను వాళ్లకు ఉన్న 14,205 కోట్ల రూపాయలు రుణాలను మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని చెప్పి 1 రూపాయి కూడా మాఫీ చేయకుండా ఆ అక్క చెల్లెమ్మల రుణాలు ఇవాళ వడ్డీలతో కలిసి తడిసి మోపుడై అక్షరాల
28,000 కోట్ల రూపాయలకు ఎగబాకుతా ఉంటే ఇంతటి దారుణమైన ఇంతటికి దారుణాలు చేసిన ఈ వ్యక్తి మీద ఎందుకు ఇంత ప్రేమ అయ్యా అని అడుగుతా ఉన్నాను ఈ యెల్లో మీడియాను. ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి వేస్తానన్నాడు. ప్రతి ఇంటికి జాబ్ అన్నాడు. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పాడు. జాబ్ ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 అన్నాడు. ఈ 5 ఏళ్లలో ప్రతి ఇంటికి 60 నెలలు x2,000 అంటే 120,000 రూపాయలు ఎగ్గొట్టాడు ఈ పెద్ద మనిషి. అంతేకాకుండా 2,30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం వల్ల నిరుద్యోగుల్లో వలసబాట పట్టించాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి రాష్ట్రంలో చదువుకున్న పిల్లలను పూర్తిగా వెన్నుపోటు పడిచాడు ఈ వ్యక్తి. మరి ఇటువంటి దారుణాలు చేసిన ఈ వ్యక్తిని భుజాలను ఎత్తుకొని ఇటువంటి వ్యక్తిని మోయాలి అని ఎందుకు ఇటువంటి వ్యక్తి మీద ఎందుకు ఇంత ప్రేమ అని అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియా నడుపుతా ఉన్న ఈ పెద్ద మనుషులను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక 2014లో అక్షరాల 650 హామీలు చేసి ఈ 650 హామీలను పూర్తిగా ఎగరగొట్టి తన ఎన్నికల ప్రణాళిక, తన మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లలోకి వెళ్ళి అడిగితే ఆ వెబ్సైట్లలో కూడా కనీసం ఆ మేనిఫెస్టో కనిపించకుండా మాయం చేసిన ఇటువంటి వ్యక్తి మీద ఎందుకింత ప్రేమ అని అడుగుతా ఉన్నాను ఎల్లో మీడియాను. రాష్ట్రాన్ని అడ్డగోలుగా తోసేశాడు. కాంట్రాక్టర్ని వదలలేదు, మట్టిని వదలలేదు, ఇసుకని వదలలేదు, బొగ్గు కొనుగోలను వదలలేదు, కరెంటు కొనుగోలల్లో వదలలేదు, రాజధాని భూములు వదలలేదు, విశాఖపట్నం భూములు వదలలేదు, చివరికి దళితుల భూములు కూడా వదలకుండా విచ్చలు విడిగా అవినీతి చేస్తే ఆ అవినీతి గురించి ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక్కరోజైనా కూడా ఈ అవినీతి గురించి మీరు రాశారా చూపారా అని అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియాను మోస్తా ఉన్న ఈ పెద్దల్ని. ఇటువంటి ఈ పేపర్లు, ఇటువంటి ఈ ఛానళ్ళు నీతి గురించి, నిజాయితీ గురించి ఇటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇంతకన్నా సిగ్గుబాలిన పడి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. జర్నలిజం అంటే చంద్రబాబు గారి ప్రయోజనమా లేక చంద్రబాబు ద్వారా మీ ప్రయోజనమా అని చెప్పి అడుగుతా ఉన్నా, లేక జర్నలిజం అంటే ప్రజల ప్రయోజనమా అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి మోసపూరిత రాతలు రాసేదానికి మీకు మనసులా వచ్చా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియా పెద్దలను. జరగని సంఘటనలు, చంద్రబాబు చేయించిన నేరాల్ని కూడా మా మీదకే నెట్టేసి క్రిమినల్ మైండ్ సెట్తో జర్నలిజాన్ని తూట్లు పడుస్తూ కలం పట్టుకుంటా ఉన్న మీరు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ 5 సంవత్సరాల దుష్ట పాలన మీకు అందమైన పాలనగా కనిపిస్తూ ఉంటే, మనుషుల బాధలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే, నిజాలకు మీరు పాత్ర వేస్తూ ఉంటే, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న బాబు వాక్యలు మీకు ఇంపుగా కనిపిస్తూ ఉంటే, నా ఈ బ్రాహ్మణులు, మత్స్యకారులను, కాపులను అవమానించిన విధానం మీకు కనుసొంపుగా కనిపిస్తూ ఉంటే, కాల్ మనీ వ్యవహారం నుంచి వనజాక్షికి జరిగిన అవమానం దగ్గర నుంచి సింగపూర్ దొంగ కంపెనీకి బాబు కట్టబెట్టిన భూముల నుంచి, రాజధాని భూకుంభకోణం నుంచి, దళితుల భూములను లాక్కుంటున్న వైనం నుంచి, లక్షల కోట్ల అవినీతిని పడగడెత్తిన
బాబు సామ్రాజ్యం నుంచి ఓటుకు కోట్లేస్తూ దొరికిపోయినా కూడా అడ్డగోలుగా మోస్తా ఉన్న మీ వైరం నుంచి హైదరాబాద్ నుంచి రాష్ట్రాన్ని విడిపి విడిచిపోయి పరిగెత్తి వెళ్ళిపోయిన వైరం నుంచి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం నుంచి బావమతి దగ్గర శవ రాజకీయాలు చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారి నేను గమనించమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి పత్రికలు ఇటువంటి టీవీలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాయనంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చే జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఇక డిపాజిట్లు కూడా రావు అన్న సంగతి తెలిసి ప్రతిరోజు ఒక పుకారును పుట్టించి ఆ పుకారుల మీద ప్రతిరోజు చర్చ జరిపాలని ఆ చర్చ ద్వారా ప్రజలను మభ్యపెట్టాలి అని చెప్పి ఇంతమంది కుళ్ళుతో ఇంతమంది కుతంత్రాలు పండుతూ ఉంటే ఒక్కసారి మీ అందరినీ నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి 20 రోజులుగా మనం చూస్తూ ఉంటుంది ఇదే. ఇక ఈ కుట్రలు ఇక ఎన్నికల తేదీ వచ్చే నాటికల్లా విపరీతంగా పెరిగిపోతాయి.